హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వీకెండ్ ఈ లేజీ సండే రోజు ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ ప్రాన్స్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ క్లీనింగ్ కోసం ఒక అరచెక్క నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే ప్రాన్ వాసన రాకుండా ఉండి వాటిపైన ఉండే నల్లటి దుమ్మంతా పోతుంది నీళ్ళతో కడిగిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ ముప్పై నిమిషాల తర్వాత గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కొన్ని కాజు పలుకులు వేసి ఇవి వేగిపోయిన తర్వాత చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయ్యాక ఒక టమాటా ప్యూరీని యాడ్ చేశాను తర్వాత మన రుచికి సరిపడేంత కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి సాల్ట్ టేస్ట్ చేసి సరిపోకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేయండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే ఇలా సింపుల్గా చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నా రెసిపీస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే